ఏపీలో రేపు రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టబోతున్నారు. ఆనం మినహా మిగిలిన ఏడుగురిని మళ్లీ విచారించే అవకాశం ఉంది. ఉదయం ముగ్గురు వైసీపీ రెబెల్స్ ను, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను విచారించే అవకాశం ఉంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, రేపు స్పీకర్ ఏదైతే అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నారో మొత్తం కూడా 8 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికీ ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే ఫిజికల్ గా ఆయన దగ్గర స్పీకర్ దగ్గర హాజరై తన వివరణ అయితే ఇచ్చారు. అయితే మిగిలిన వైసీపీ రెబల్స్ ముగ్గురు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది, కానీ వారు మొన్న హాజరు కాలేదు అనారోగ్యం కారణంతో. వారికి రేపు ఉదయం సమయం ఇచ్చారు. అదేవిధంగా టీడీపీ రెబల్స్ ఉన్నారు 4, వారు కూడా ఇప్పుడు వరకు కూడా స్పీకర్ ముందు విచారణకి హాజరు కాలేదు. వారిని కూడా రేపు సాయంత్రం విచారణకి హాజరు కామన్నారు. రెండు పార్టీలకు సంబంధించిన విప్పులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రసాద్ రాజు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నుంచి విప్పు స్వామి ఉన్నారు. వీరిద్దరు కూడా ఏదైతే స్పీకర్ విచారణకు హాజరు కామని నోటీసులు జారీ చేశారు. రేపు మొత్తానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్పై ఒక నిర్ణయం స్పీకర్ వెలువడుతుందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రేపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అంతా కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది, దానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా రేపు వైసీపీ నుంచి వేసే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం 8 మంది మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్పై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ నుంచి గత 2 సార్లుగా కూడా టీడీపీలో ఉన్న వైసీపీ రెబల్స్ 2 సార్లు వెళ్ళి స్పీకర్ని కలిశారు. మొన్న మాత్రం చివరిసారిగా మరోసారి హాజరు కాలేదు వీరు. ఏదైతే వైసీపీలో ఉన్న టీడీపీ రెబల్స్ ఉన్నారో వారు కూడా ఒక్కరు బాసుపల్లి గణేష్ మాత్రమే ఒకసారి స్పీకర్ ఎదుట హాజరయ్యారు, మిగిలిన ముగ్గురు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి స్పీకర్ తన ముందు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పుడు కూడా కేవలం ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే ఫిజికల్గా వెళ్ళి కలిశారు, మిగిలిన వారంతా కూడా గైర్ హాజరయ్యారు. అందుకని ఆఖరిసారిగా రేపే చివరిసారిగా వారికి స్పీకర్ అయితే నోటీసులు జారీ చేశారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనల్ని వినిపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చాలా ఉత్కంఠగా ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే ఒకవేళ కనుక 8 మందిని డిస్క్వాలిఫై చేస్తే కనుక రాజ్యసభ ఎన్నికల్లో వీరు ఓటు వేసే హక్కుని కోల్పోతారు, లేదా స్పీకర్ ఇంకో మరికొంత సమయం ఇస్తారా, రేపే నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో అయితే చర్చ అయితే జరుగుతుంది. అందరూ కూడా టీడీపీ రెబల్స్ అయితే మాత్రం మాపై చర్య తీసుకుంటే, ఏదైతే వైసీపీ రెబల్స్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏది ఏమైనా రేపు స్పీకర్ నిర్ణయంపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.